అత్యంత పవిత్రము పరిశుద్ధమైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను మరొకమారు శాంతి టీవీ ఛానల్ ద్వారా పరిశుద్ధ గ్రంథము నుంచి మన ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైనటువంటి సంగతులు మనము పరిశీలించడానికి నేర్చుకోవడానికి దేవుని యొక్క మహాకృపను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ దేవునికి మరి ప్రార్థన ద్వారా ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ఒకసారి మనం దేవుని మహింపర్చి ఆయన యొక్క కృప నడిపింపు కొరకు మనము వేడుకుందాం మహాకృప కలిగిన మా ప్రియమైన తండ్రి మీ యొక్క అతి శ్రేష్టమైన అది ఉపదైనటువంటి కృపను బట్టి మాకు మరొక మారు పరిశుద్ధ లేఖనములను మా ఆత్మీయ ఎదుగుదల కొరకై మేము పరిశోధించే మహాభాగ్యము మీరు సమయంలో మాకు ఇస్తూ ఉండగా మరి సాత్వికముతో మీ వాక్యమును అంగీకరించుటకు మాకు మంచి బుద్ధిని దయచేయండి పశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేసి ప్రతి మాట మరి మా ప్రభు చిత్తానుసారముగా మేము మాట్లాడినట్లు ఆయన చిత్తానుసారముగా స్వీకరించే మంచి భాగ్యమును మాకు దయచేస్తారని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ఈ దినం ఈ ఎపిసోడ్లో మనం శ్రేష్టమైనది పరలోక జీవితం అయితే అటు శ్రేష్టమైన అరలోక జీవితాన్ని సాధించుట కొరకు భూమి మీద జీవించాల్సిన సంఘ జీవితాన్ని గురించి మనము ఈరోజు స్టడీ చేయబోతున్నాం మరి అటు శ్రేష్టమైన ఈ సంఘమును గురించినటువంటి ఒక పాట మనం పాడుకొని వాక్యంలోనికి మనం కొనసాగుదాం సంఘమా నుమా ప్రేమావాలు నింపును మా సంగమా కులము బలమణ తలపోయక కలహం ద్వేషం విడనాడు మా కులము బలమణ తలపోయక కలహం ద్వేషం విడనాడు మా రక్షడేసునియాసించు మా రక్షుడేసు ఆసించు మా కలుగును క్షేమాము కలకాలము కలుగును క్షేమాము కలకాలము సంఘమా మేలుకొనుమా భావాలు నింపుకొనుమా సంఘమా కలదు విలువ ప్రభుసేవకు మెలిసి నడయాడుమా కలదు విలువా ప్రభుసేవకు మెలిసి నడయాడుమా చెలిమి కలిగి జీవించగా చెలిమి కలిగి జీవించగా కలత వెళత ఎడబాయును కలత వెలత ఎడబాయును సంఘమా మేలు ప్రేమ ప్రేమభావాలు నింపు కొనుమా మనసు నిలుపు న్యాయానికి నిజము పలుకు ప్రతివానితో మనసు నిలుపు న్యాయానికి నిజము పలుకు ప్రతివానితో కలదు జయము సత్యానికి కలదు జయము సత్యానికి సాగి పొమ్ము ప్రభుదారిలో సాగి పొమ్ము ప్రభుదారిలో మేలుకొనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా సంఘమా దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈరోజు సంఘ జీవితం యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత మరి పరలోకపు జీవితానికి సంఘ జీవితం యొక్క అతి శ్రేష్టమైనటువంటి ఈ జీవన విధానం యొక్క అవసరత మనము పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకోబోతూ ఉన్నాం అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి మనము ప్రస్తుత పరిస్థితిని గనుక ఆలోచించినట్లయితే ఎక్కడ చూచినా నరులందరూ చాలా భయముతో జీవిస్తున్నటువంటి పరిస్థితి చాలా భయము ప్రతి క్షణము భయముతో జీవిస్తున్న పరిస్థితి ఈ భయము దేనిని గురించి అంటే మరణాన్ని గురించి కానీ మరణము తరువాతి జీవితము కొరకు మనం సిద్ధపడగలిగితే మరణము మనల్ని భయపెట్టదు మరణము తరువాత శాశ్వతమైన నిత్య జీవములో పరలోకములో తనతో జీవించాలని దేవుడైతే అటు పరలోకమును మానవులందరి కొరకు సిద్ధపరిచే ఉన్నాడు ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచన చదివి వినిపిస్తూ ఉండగా మీరు వినండి అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి ఇది ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము తొమ్మిది వచనాల్లో రాయబడినటువంటి విషయం అంటే నిత్య జీవములో భూమి మీద దేవుడు కోరుకున్న జీవితం ఎవరైతే జీవిస్తారో అట్టివారు ప్రతి జన్మలో ఉంటారంట ప్రతి వంశంలో ఉంటారంట ఆయా భాషలు మాట్లాడు వారిలో కూడా ఉంటారంట అయితే వారిలో మనము కూడా ఒకరముగా ఉండాలనంటే భూమి మీద మనము సంఘ జీవితాన్ని జీవించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే యేసు ప్రభు ఈ మాట చెప్తూ ఉన్నారు మత్తయ్యసు వార్త పదహారో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళ్ళ ఒక ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పుచున్నాను అని వార్త పదహారో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం చదువుతూ ఉన్నాం కాబట్టి యేసు ప్రభు భూమి మీద ఆయన వచ్చినటువంటి ఉద్దేశాల్లో మరి సంఘ నిర్మాణము కూడా సంఘ స్థాపన కూడా ఒక ఉద్దేశమై ఉంది కాబట్టి ఆయన క్రీస్తు సంఘమును స్థాపించారు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ఆయన చెప్పారు కాబట్టి యేసు ప్రభు యొక్క సంఘములో మనం సభ్యులుగా ఉండి అట్టి సంఘ జీవితాన్ని భూమి మీద జీవిస్తేనే మరణము మనల్ని ఏ బాధ పెట్టలేదు ఎందుకనంటే మరణము తరువాత మనకి అతి శ్రేష్టమైన నిత్య జీవము దేవుడు మనకు సిద్ధపాటు చేసి ఉన్నాడు మరి ఎవరైతే ఈ శ్రేష్టమైన నిత్య జీవమును వాళ్ళు సాధిస్తారో వాళ్ళకి ఎటువంటి గొప్ప జీవితము ఉంటుంది అని మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనములో ఆయన వారి కన్నుల ప్రతి బిందువును తుడిచివేయను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు అని వ్రాయబడింది మరి నిత్యజీవపు ఈ పరలోకమును స్వతంత్రించుకుంటే అక్కడ మరణం లేదు దుఃఖము లేదు ఏడ్పు లేదు వేదన అంతకంటే లేదు కాబట్టి ఈరోజు కరోనాతో భయంకరమైనటువంటి యుద్ధాన్ని యావత్ మానవాళి చేస్తూ ఉంది యావత్ ప్రపంచము చేస్తూ ఉంది మరణం గురించి ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉంది మరణం ఎక్కడ కబలిస్తూ ఉందో మరణం ఎక్కడ కబలిస్తుందో అని కాబట్టి మరణము తరువాత జీవితము ఇంత శ్రేష్టమైన పరలోక జీవితం అనేది ఒకటి ఉంది దానికి అర్హత కలిగించేటువంటి జీవితాన్ని ఇప్పుడు మనం భూమి మీద జీవించగలిగితే మనకు మరణాన్ని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మరణం వచ్చిన మరణము తర్వాత మనము గొప్ప జీవితంలో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదంలో మనం పాలు పంచుకొనబోతూ ఉన్నాం అందువలన ప్రియులారా మరి భూమి మీద మనము సంఘ జీవితాన్ని జీవిస్తే శాశ్వతమైన పరలోక రాజ్యము మనకు దేవుడు అందిస్తాడు మరి ఈ సంఘము అనేటువంటిది ఎటువంటిది ఇందులో ఉన్న ప్రత్యేకత గొప్పతనం ఏమిటి అని మనం ఆలోచించుకుంటే ఎఫ్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది నుంచి వినిపిస్తాను దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి మరి పరలోకములో ప్రధానులు అధికారులు కూడా సంఘము ద్వారా మాత్రమే దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము తెలుసుకునే ఏర్పాటును దేవుడు చేసి ఉన్నాడు అలాగే ఎఫ్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనాలని చదివి వినిపిస్తాను మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు కంటేను ఊహించు కంటేనూ అత్యధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తిష్ మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమె ఈ మాట మనం చదువుకున్నాం మనము కానీ సంఘములో సభ్యులుగా ఉండి సంఘ జీవితాన్ని మనము సరిగా జీవిస్తూ ఉన్నట్లయితే మనము వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే దేవుడు అత్యధికముగా క్రీస్తుయేసు మూలముగా మనకు కార్యములు చేస్తాడు అనేటువంటి ఈ వాగ్దానము ఎఫ్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనాల్లో మనం చదువుకున్నాం అందువలన ఇంత శ్రేష్టమైన సంఘములో మనం సభ్యులముగా ఉన్నామా ఇంకా కాకపోతే క్రీస్తు సంఘములో మనం సభ్యులం అవడానికి ప్రయత్నించాలి ఒకవేళ క్రీస్తు సంఘములో సభ్యులము అని మనం అనుకుంటున్న పక్షంలో ఏది క్రీస్తు సంఘము ఎటువంటి లక్షణాలను బట్టి మనం నిజంగా క్రీస్తు సంఘముగా ఉన్నాము అనే ఆ లక్షణాలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుని ఆ లక్షణాలు మనం కలిగి ఉన్నామా లేదా మనము పరిశీలించుకోవాలి మరి మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వరకు నేను చదివినిపిస్తాను అయితే యేసు వారిద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిష్మించుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గాయకుని వల్లని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను మరి క్రీస్తు సంఘము అంటే ఎవరు అని మనం ఆలోచిస్తే తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామంలోనికి బాప్తి పొందిన వారై ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించనో ఆయా సంగతులను గైకొంటూ ఆయా సంగతులను గైకొనుటకు గాను ఆయా సంగతులను ఎప్పుడు కూడా బోధింపబడుతూ వింటూ నేర్చుకుంటూ పాటించుటకు ప్రయత్నం చేస్తూ యేసుప్రభు ఆజ్ఞాపించినటువంటి సంగతులను అనుసరించి నిరంతరము కార్యములు చేసేటువంటి వారే క్రీస్తు సంఘము ప్రభు యొక్క సంఘము అని మనకు స్పష్టంగా ఈ వాక్యాలన్నిటిని బట్టి అర్థమవుతూ ఉంది కాబట్టి ప్రభు ఆజ్ఞాపించిన సంగతులు ఉన్నాయి వాటిని నిరంతరం నేర్చుకుంటూ వాటి ఎడల మనసు పెట్టి వాటిని ధ్యానించుచు ప్రభు ఆజ్ఞాపించినటువంటి సంగతులను అనుసరించినటువంటి కార్యక్రమాలను చేపట్టి ప్రభు యొక్క ఆజ్ఞలకు అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించేవారే క్రీస్తు సంఘము యేసు ప్రభు యొక్క సంఘము మరి అలాంటి జీవితము మనకుందా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి మరి సంఘము యొక్క వాస్తవికత మనము ఆలోచించి గమనిస్తూ ఉన్నట్లయితే సంఘము యొక్క వాస్తవికతను మనము ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం ఎఫ్సీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలను మనం చదువుకుందాం మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణత ఉన్నది కాబట్టి ఇక్కడ సంఘము అంటే ప్రభు యొక్క ఆత్మ సంబంధమైన శరీరము మరి ఆ యొక్క ప్రభు యొక్క ఆత్మ సంబంధమైన శరీరానికి యేసు ప్రభువు శిరస్సుగా ఉన్నారు ఇది సంఘము యొక్క వాస్తవికత మరి సంఘము అనగా మనమే మరి మనము ఏం చేయాలి అంటే శిరస్సు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించాలి శిరస్సు ఎవరు ఎస్ ప్రభు ఎఫ్సిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనం కూడా మనకేం తెలియజేస్తుందనంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి అని చెప్పబడింది కాబట్టి సంఘము అని ఎవరమైతే మనం అనుకుంటూ ఉన్నామో మనకు యేసుప్రభు శిరస్సుగా ఉన్నారు మరి శిరస్సు యొక్క పని ఏమిటి శరీరానికి ఆజ్ఞలు ఇవ్వడం అందుకే యేసుప్రభు ఇలాగూ మనకు సెలవిస్తూ ఉన్నారు యోహాన్ సువార్త పదమూడో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు మనం చదువుకుంటే మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒక నెడలో ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అనను అందువలన ప్రభు యొక్క శిష్యులే క్రీస్తు సంఘం మరి వీరు శిష్యులు అని యేసు ప్రభు గుర్తించాలి అంటే దేన్ని బట్టి గుర్తిస్తాడు ఆయన ఆయన ఆజ్ఞలని శిష్యులుగా ఉన్నటువంటి సంఘము ఎలాగూ పాటిస్తూ ఉంది అనే దాన్ని బట్టి ఆయన వారిని తన యొక్క శిష్యులుగా గుర్తించే అవకాశం ఉంటుంది అయితే సంఘములో మరి ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మరి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది మనము సంఘంలోనికి అనేక కులాల్లోంచి కానీ అనేక మతాల బ్యాక్గ్రౌండ్లోంచి కానీ అనేక రకరకాలైనటువంటి ఆలోచన విధానాల్లోంచి కానీ మరి దేవుణ్ణి అసలు నమ్మనటువంటి నాస్తికులుగా ఉన్నటువంటి కుటుంబాల్లోంచి కానీ మరి దేవుడు పిలిచి సంఘములో సభ్యులుగా చేస్తూ ఉంటాడు అయితే వారిని మనము ఎలాగ చూడాలి వారిని ఎటువంటి దృష్టితో మనం చూడాలి అనేది వాక్యానుసారముగా మనం నేర్చుకోవడం మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం మరి ఫిలిపీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచనములో కక్షచేతనైనను చేతనైనను సయమ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవచ్చు అని వ్రాయబడింది కాబట్టి సంఘములో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వారి యోగ్యతలను మనం గుర్తించి ఆ యోగ్యతలతో వారిని ఆ దృష్టితో మనం చూడాల్సిన అవసరం ఉంది మరి రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదవ వచనంలో సహోదర ప్రేమ విషయంలో ఒకనేందుకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుని అనే మాట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సంఘంలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఘనత ఏమై ఉంది అని మనం పరిశీలించి ఆ దృష్టితోటి మనము సంఘములో ఉండేటువంటి వారిని చూడాల్సిన అవసరత ఉన్నది లేని ఎడల అనేక సంఘాల్లో ఒక సమస్య ఏమిటంటే డబ్బు ఉన్నటువంటి వారిని సంపద ఉన్నటువంటి వారిని ఒక దృష్టితోటి డబ్బు సంపద లేనటువంటి వారిని హీనమైనటువంటి తక్కువ దృష్టితోటి చూసేటువంటి ఒక ప్రమాదం అనేటువంటిది మరి సంఘాల్లో తలెత్తేటువంటి ఒక ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది అందుకే యాకోబ్ రాసిన పత్రిక రెండో అధ్యాయము మరి రెండవ వచనం నుంచి నేను వినిపిస్తాను ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఎక్కడ మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీటమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా అనేటువంటి హెచ్చరిక యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం అందుకనే మనము సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుని యొక్క యోగ్యత ఏమిటో వారి యొక్క ఘనత ఏమిటో దేవుడు వారికి ఇచ్చినటువంటి యోగ్యత ఏమిటో మనం ఎల్లప్పుడూ పరిశుద్ధ లేఖనముల ద్వారా మనకు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటేనే మరి సంఘ సభ్యుల్ని ఏ దృష్టితో చూడాలో ఆ దృష్టితో మనము చూడగలుగుతాం ఒకటి పేతురు రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాధ్యయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు అనే ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడే ఎవరైతే సంఘ సభ్యులుగా ఉన్నారో వారికి ఎలాంటి విలువ మర్యాద గౌరవము ఘనత ఇస్తున్నాడనంటే వారిని తన యొక్క ఏర్పరచబడిన వంశమని ఆయన చూస్తున్నాడు వారిని తన యొక్క రాజులైన యాజక సమూహముగా దేవుడే గుర్తిస్తూ ఉన్నాడు పరిశుద్ధ జనముగా దేవుడే గుర్తిస్తూ ఉన్నాడు తన సొత్తైన ప్రజలుగా సంఘమును దేవుడే గుర్తిస్తూ ఉండగా ఇలాంటి ఒక దృక్పథముతో ఇలాంటి ఒక దృష్టితో సంఘములోని ప్రతి ఒక్కరిని మనం చూసుకోవాలి ఆ స్థితిలో ఆ స్థాయిలోనే వారిని మనం చూడాలి దీనికి వెలిగింపబడిన మనోనేత్రములు కావాలి మరి మనోనేత్రములు వెలిగింపబడాలి అంటే వాక్యముతో మన మనసులు హృదయాలు నిరంతరము అనుసంధానములై ఉండాలి అందుకే ఈ మాట కూడా మనం చదువుకుందాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి సంబంధమైన మందిరముగా కట్టపడుచున్నారు కాబట్టి ఇక్కడ సంఘం అంటే దేవుని దృష్టిలో దేవుని యొక్క పరిశుద్ధ దేవాలయం మరి సంఘములో ఉన్నటువంటి సభ్యుల్ని మనం పరిశుద్ధమైన దేవుని దేవాలయముగా చూడ్చుటకు మనం నేర్చుకోవాలి ప్రియులారా ఇలాగ మనం చూచుట దేవునికి సంతోషకరము సంఘము అంటే మరి ఆత్మ సంబంధమైనటువంటి మందిరం అని కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఎఫ్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవయో వచనము నుంచి ఇరవై రెండో వచనం వరకు నేను చదివి వినిపిస్తాను క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపుస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు అనే ఈ మాట మనం చదువుకున్నాం ఇప్పుడు అలాగే పేతురు రాసినటువంటి మౌతి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు సంబంధమైన బల్లను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అందువలన సంఘము అంటే దేవుని దృష్టిలో ఆత్మ సంబంధమైన మందిరం మరి సంఘ సభ్యులు ఎవరయ్యా అంటే సజీవమైన రాళ్ళు మరి దేవుడే ఈ స్థాయి సంఘంలోని ప్రతి సభ్యునికి ఇచ్చి ఉండగా ప్రియులారా మనము అదే స్థితిలో అదే స్థాయిలో మరి అటు వారి యొక్క దేవుడిచ్చిన ఈ యోగ్యతను గుర్తెరిగి దేవుడిచ్చిన ఈ ఘనతను మనము గుర్తెరిగి మనము సంఘ సభ్యులను ఎలాగూ మనము ప్రేమించబద్దులమై ఉన్నాం ఏలాగూ గౌరవించబద్దులమై ఉన్నాం మరి చివరగా ఈ మాటలు చెప్పుకొని మనము ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు మరి యేసు ప్రభు తనను నమ్మినటువంటి వారికి ఇచ్చేటువంటిది శాంతి అనేకం ఇస్తారైన వాటిల్లో ఒక ముఖ్యమైన ఆశీర్వాదము శాంతి మరి ఈ శాంతి శాశ్వతమైనటువంటి పరలోక జీవితంలో మనకు ఉండాలంటే భూమి మీద జీవించే ఈ జీవితంలో మనము శాంతిగా జీవించాలనంటే సంఘములో మనము సభ్యులుగా ఉండాలి యేసు ప్రభు యొక్క క్రీస్తు యొక్క సంఘములో మనము సభ్యులుగా ఉండాలి మరి అలాగూ మనం సభ్యులుగా ఉండడము అంటే దాని అర్థం ఏమిటి అంటే మనము ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఇంతసేపు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ వాక్యాలను అనుసరించినటువంటి మనసును కలిగిన వారమై మరి మనము జీవిస్తేనే సభ్యులముగా యేసు ప్రభు మనల్ని గుర్తిస్తారు అందువల్ల మనము భూమి మీద యేసు ప్రభు యొక్క సంఘముగా మనం ఉండాలి అని అంటే ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనము ఆయన శిరస్థై ఉన్నాడు ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమ ఎందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ కాబట్టి భూమి మీద మనం యేసు ప్రభు యొక్క సంఘంలో మన సభ్యులముగా ఉన్నాము అని ప్రభు గుర్తించాలి అని అంటే మనము ఆయన సంబంధమైన శరీరంలో అవయవాలను గుర్తించి ఎల్లప్పుడూ ప్రభు యొక్క ఆజ్ఞల కొరకు మనం వేచి చూస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించు వారముగా ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆలోచించు వారముగా ప్రభు ఆజ్ఞలను అనుసరించి మాట్లాడు వారముగా ప్రభు ఆజ్ఞలను అనుసరించి పనులు చేయువారముగా మన యొక్క జీవితాలని ఎప్పటికప్పుడు మనము ఆ విధానంలో మనం నడిపించుకుంటూ ఉండాలి అప్పుడే ప్రభువు తన సంఘముగా మనల్ని గుర్తించే అవకాశం ఉంది అలాగే సంఘములో ఉన్నటువంటి సాటి సభ్యులను కూడా దేవుడే వారికి ఇచ్చినటువంటి ఘనత యోగ్యతను మనం గుర్తించి ఆ ఘనతతో ఆ యోగ్యతతో వారిని మనము ప్రేమించాలి ఆత్మ సంబంధమైన ప్రేమతో వారేళ్ళను నడుచుకోవాలి ఆ యొక్క యోగ్యతను చూసుకుంటూ ఆ స్థాయిలో మనం వాళ్ళకు విలువనివ్వాలి వారికి మనము ఘనతనివ్వాలి కాబట్టి మనము ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి మనమందరం కూడా యేసు ప్రభు యొక్క ఆత్మ సంబంధమైన శరీరమగు సంఘములో మనమందరము కూడా దేవుని పరిశుద్ధ దేవాలయమగు సంఘములో మనమందరము కూడా ఆత్మ సంబంధమైన దేవాలయమైనటువంటి సంబంధమైనటువంటి దేవుని మందిరమైనటువంటి సంఘములో సజీవమైన రాళ్ళుగా మనముంటూ మనము జీవితాన్ని కొనసాగిద్దాం దేవుని దీవెనలో మనం పొందుకుందాం చిన్న ప్రార్థనతో ముగిస్తాను అత్యంత ప్రియమైనటువంటి మా తండ్రి మరి సంఘ జీవితపు యొక్క ప్రాశస్యతను మేము తెలుసుకొని ఉన్నాం మరి ఈ విలువలకు తగినటువంటి మంచి జీవితాన్ని జీవించుటకు మాకు సహాయం చేయండి ఇటువంటి మంచి విలువలతో జీవించుటకు ఎవరైతే ఈ పాఠము ద్వారా తమ మనసులను ఆయుధపరచుకుంటున్నారో సిద్ధపరచుకుంటున్నారో అటువంటి వారికి మీ దీవెనలు దయచేసి వారి హృదయాల్లో వారి జీవితాల్లో ఈ వాక్యమును ఫలింపజేయమని పరిశుద్ధమైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రభున యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడైనను గాక ఆమెన్ ఈ ప్రోగ్రామ్ని ఇంతవరకు వీక్షించి మరి దేవుని ఆశీర్వాదాలకు పాత్ర నమ్ముతూ ఉన్నాను మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు నా పేరు సంజయ్ అండి దేవుని యొక్క సేవలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నేను దేవుని చేత వాడబడుతున్నందులకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి దేవుని యొక్క వర్తమానాలు ప్రతిదినము కూడా ఫేస్బుక్లో అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి మరి దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ఫేస్బుక్లో నేను లైవ్ సందేశాలు అప్డేట్ చేస్తూ ఉంటాను మరి లైవ్ అప్డేట్స్ కొరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫేస్బుక్ డాట్ కామ్ స్లాష్ సంజయ్ డార్లా అనేటువంటి ఈ యొక్క మీరు టైప్ చేసినట్టయితే సెర్చ్లో డెఫినెట్గా ఫేస్బుక్లో నా పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ప్రతిరోజు కూడా లైవ్ దేవుని వర్తమానాలని మీరు చూడవచ్చు అంతేకాకుండా యూట్యూబ్లో కూడా దేవుని సందేశాలను అప్లోడ్ చేశాను ఇంకా చేస్తూ ఉన్నాను చేయబోతూ ఉన్నాను వాటన్నిటి అప్డేట్స్ కొరకు సంజయ్ దార్ల మెసేజెస్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అనేటువంటి ఛానల్లో మీరు బెల్ బటన్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను మరి ఇంకా మీకు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం విషయంలో మీ యొక్క అనుదిన జీవితంలో ఉండేటువంటి సమస్యల విషయంలో అవి మానసికమైనవి కావచ్చు మరి ఆరోగ్య సంబంధమైనవి కావచ్చు మరి మీరు ఎక్కువగా చింతకు లోనవుతున్నటువంటి మీ యొక్క సమస్యల్ని వాక్యపు వెలుగులో మీకు చెప్పడానికి తెలియజేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను నా యొక్క వాట్సాప్ నంబర్ సిక్స్ త్రీ జీరో వన్ జీరో డబల్ టూ సిక్స్ సెవెన్ టూ స్క్రీన్ మీద కూడా మీరు నా నంబర్ని చూడవచ్చు ప్రార్థన అవసరతలకు వాక్య సందేశాల కొరకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కు దయచేసి మీరు వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి ఇంకా మీరు నేరుగా కలవాలి సంప్రదించాలి అనుకుంటే అందుకు కూడా నేను అడ్రస్ చెప్తున్నాను నెల్లూరులోని రైల్వే ఫెడర్స్ రోడ్లో నేను ఉంటున్నాను దయచేసి రైల్వే ఫెడరర్స్ రోడ్లోని క్రీస్తు సంగము అనేటువంటి ప్రదేశానికి మీరు వచ్చినట్లయితే మీరు నేరుగా సంప్రదించి కూడా మీరు మాట్లాడవచ్చు కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేయటం ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా దీవించి ఆస్వాదించునుగాక మనమందరం దేవుని చిత్తానికి అనుసంధానమైన జీవితాలతో దేవుని ఆశీర్వాదాలు పొందుకొని గాక ఆమెన్